Mana Krishna and a kitchen. Chinna usirikaya pachadi ready ayyindandi. Meeru kuda intlo try cheyandi. Maa channel ni subscribe cheskondi, share cheyandi, like cheyandi. Namaste andi, andaru bagunnara? Nenu mee RK Mamatani. Ee roju nenu chinna usirikaya pachadi chesdam anukuntunna. Usirikaya pachadaku usirikayalu teesukunna. ఉసిరికాయలు మంచిగా కడుక్కొని ఒక 2 గంటలు పొడి బట్టల ఆరబెట్టిన. పచ్చిగుంటే పచ్చడి బూజు వస్తుంది, అందుకని ఆరబెట్టుకోవాలి కంపల్సరీ. నీరు ఒక్క చుక్క కూడా ఉండొద్దు. ఇట్లా ఆరిపోయినాయి, వట్టిగా అయినాయి చూడండి ఉసిరికాయలు. నేను ఈ చిన్న గ్లాస్తోని 4 గ్లాసులు అయినాయి. ఇట్లా కొలిచి చూస్తే ఉసిరికాయలు 4 గ్లాసుల ఉసిరికాయలు అయినాయి. దీంతోనే ఉప్పు కారం నూనె పోసుకుంటా. ఇప్పుడు నేను 1/2 స్పూన్ మెంతులు తీసుకుంటున్నా, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు. ఈ మూడింటిని కలిపి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నా. ఇవి వేగినాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో పోసుకుంటా. ఇప్పుడు వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ మూడింటిని మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకుంటా. ఈ గ్లాస్తోని 4 గ్లాసులు ఉసిరికాయలు అయినాయి. ఇదే గ్లాస్తోని నేను 1 గ్లాసు నూనె తీసుకుంటున్నా. ఇప్పుడు నూనె వేడి చేసుకోవాలి. ఇవి చిన్న ఉసిరికాయలు, పెద్దవి కావు, చిన్నవి. నూనె వేడయింది, ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇందులో వేసుకుంటున్నా. ఈ ఉసిరికాయలను స్టవ్ చిన్నగా చేసుకొని కొంచెం స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, కొంచెం కలర్ మారే వరకు. ఉసిరికాయలతోనే మంచిగా కలర్ మారినాయి, వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే నూనెలో ఇవన్నీ మసాలాలు కలుపుకుంటున్నా. ఉసిరికాయలు ఈ గ్లాస్తో 4 అయినాయి. ఇదే గ్లాస్తోని సగం ఉప్పు తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ గ్లాస్తోని 1/4 వంతు కారం తీసుకుంటున్నా. ఇప్పుడు కొద్ది పసుపు తీసుకుంటున్నా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి వేసుకుంటున్నా. ఇప్పుడు ఒక ఎల్లిపాయని కచ్చపచ్చ దంచింది వేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటినీ ఎక్కడ గడ్డలు లేకుండా, ఉప్పు గడ్డలు, కారం గడ్డలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఈ నూనె ఉసిరికాయల ఇప్పుడు కారం పోస్తున్నా. రెడీ అయిపోయిందండి చిన్న ఉసిరికాయ పచ్చడి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్.